సర్వాంతర్యామినే నమః. సర్వయోగ సమాహారాత్ ధ్యానప్రస్థం విశిష్యతే, ధ్యానేన లభతే సర్వం, తస్మాత్ ధ్యాన పరో భవేత్. మనం ధ్యానప్రస్థము ద్వారా యోగ మార్గంలో లేక అన్ని మార్గాలలో కావలసిన ముఖ్యమైన అంశాలను, కీలకమైన రహస్యాలను మనం ఈ శ్రీ సన్నిధి ఛానల్ ద్వారా ధ్యానప్రస్థం అనే అంశంతో తెలుసుకుంటున్నాం. అయితే నాడీ శుద్ధి కూడా చాలా ముఖ్యమైనది. నాడీ శుద్ధి జరిగితేనే మనం సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటాం. మరి ఆ నాడీ శుద్ధికి ఏం చేయాలి, ఎలా చేస్తే నాడీ శుద్ధి అవుతుంది, దాని ఫలం ఏమిటి, నాడీ శుద్ధి జరిగినందువల్ల మనకు ఏ ఏ లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మనకందరికీ ప్రాణాయామ విధానం తెలుసు. అయితే ప్రాణాయామ విధానం వేరు, ఈ నాడీ శుద్ధి కార్యక్రమం వేరు. ఈ నాడీ శుద్ధికి ఏమిటంటే ఇది సులభ ప్రాణాయామం అంటారు. ఇది కూడా ప్రాణాయామానికి సంబంధించిందే, ప్రాథమిక దశ. ప్రాణాయామానికి ప్రాథమిక దశ అంటాం. ఇది ఏమిటంటే ఒక 12 మాత్రల కాలం. మాత్ర అంటే చాలా సెకండ్లో ఉండే విషయం. 12 మాత్రలు అంటే ఇది మాత్ర అంటే సెకండ్కు తక్కువ. కొన్ని సెకండ్ల కాలం ఎడమ నాడితో గాలిని పూరించి, అంటే కుడివైపు ముక్కు మూస్తే ఎడమవైపు నుంచి గాలి లోపలికి వెళ్తుంది. ఈ లోపలికి వెళ్ళిన తర్వాత కడుపులో జ్వాలతో కూడి రేప బిందువుతో ఉన్నట్లు అగ్నిబీజం రమిని ధ్యానించాలి. బాగా గుర్తుపెట్టుకోవాలి, ఒకటి ఎడమ నాడితో కుడివైపు ముక్కు మూసి, ఎడమవైపు నాడితో గాలిని లోపలికి పూరించి, కడుపులో జ్వాలతో కూడి రేప బిందువుతోనున్న అగ్నిబీజం రమ్ అంటే అగ్నిబీజం. ఈ రమ్ అనే అగ్నిబీజాన్ని కొద్దిసేపు ధ్యానించాలి. ఆ తరువాత తిరిగి మడి కుడిముక్కుతో పీల్చిన గాలిని వదిలేసేయాలి. అప్పుడు కుడిముక్కుతో వదిలేస్తాం. అంటే ఈ వేళ ఇలాగే ఉంటుంది, ఎడమ ముక్కుతో గాలి పీలుస్తాము, లోపల పీల్చిన తర్వాత కాసేపు రమ్ అని మనసులో అనుకోవడమే, పైకి బిగ్గరగా అనవలసిన పని లేదు. లోపల మనసులోనే రమ్ అనే అగ్నిబీజాన్ని ధ్యానం చేసి మళ్ళీ ఎడమముక్కు మూసి కుడిముక్కు ద్వారా గాలిని వదలాలని. ఇదే విధంగా రోజుకి 3 కాలాల్లో 6 సార్లు చేయాలి. ఈ విధంగా ఒక 3-4 నెలల వరకు చేస్తే నాడీ శుద్ధి అవుతుంది. అంటే నాడీ శుద్ధి కార్యక్రమం ప్రత్యేకించి చెప్పారు, ప్రాణాయామం కాదు ఇక్కడ. కేవలం ఇప్పుడు నేను చెప్పిన ఈ చూపించిన విధానమే. దీనికి ఇది పెద్ద సులభమైంది, ఎక్కువ దీనికి శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు. మన పిల్లల చేత కూడా సులభంగా మీరు దగ్గరుండి చేయించవచ్చు. ఒకసారి 2 సార్లు అభ్యాసం అయితే సులభం అవుతుంది. అయితే రోజుకి ఉదయము మధ్యాహ్నము సాయంత్రము అవకాశం ఉన్నప్పుడల్లా ఈ విధంగా చేస్తూ ఉంటే నాడీ శుద్ధి ఏర్పడుతుంది. మరి నాడీ శుద్ధి వల్ల మనకు ఏ ఏ లాభాలు ఉన్నాయి, ఏం ఫలితం వస్తుంది అంటే శరీర లఘుత్వ దీప్తి వన్నే వృద్ధి నాది అభివ్యక్తిర్భవతి. అంటే శరీరం తేలికగా అవుతుంది ఈ నాడీ శుద్ధి వల్ల. ఇందాక మనం చెప్పిన చూపించిన నాడీ శుద్ధి వల్ల శరీరం బాగా తేలికవుతుంది, ఆకలి బాగా పెరుగుతుంది. కొంతమందికి అజీర్ణం వ్యాధితో బాధపడే వాళ్ళకి ఆకలి సరిగా ఉండదంటారు. ఆకలి లేనప్పుడు భుజించలేము, ఆకలి అయినప్పుడు భుజించకుండా ఉండలేము. ఎక్కువ ఆకలైనా మంచిది కాదు, పూర్తిగా ఆకలి లేకపోవడం కూడా మంచిది కాదు. అందువల్ల ఈ ఆకలిని సమతుల్యం చేస్తుంది. అంతేకాక తేజస్సు పెరుగుతుంది. మన ముఖంలో తేజస్సు కావాలి, ప్రకాశం కావాలి. లేకపోతే సోమరితనంగా, బద్ధకంగా, ఉత్సాహరహితంగా ఉండిపోతాం, నిరుత్సాహంగా ఉంటాం.
ఇక అన్నింటికంటే ముఖ్యమైనది మన శరీరం లోపల నాదం వినిపిస్తుంది. నాడీ శుద్ధి వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి, 4 లాభాలు ఉన్నాయి. 1, శరీరం తేలికవుతుంది. 2, ఆకలి బాగా పెరుగుతుంది. బాగా పెరగడం అంటే ఎక్కువ ఆకలి కావడం కాదు, ఆకలి సమతుల్యంగా ఉంటుంది. అంటే ఆకలి కావలసినప్పుడు ఆకలి అవుతుంది, కడుపు నిండిన తర్వాత ఆకలి తీరుతుంది. ఇక తేజస్సు కలుగుతుంది, ప్రకాశవంతంగా ఉంటాం మనం, తేజో వృద్ధి. అలాగే నాదం వినిపిస్తుంది. ఈ 4 లాభాలు మనకి నాడీ శుద్ధి వల్ల జరుగుతాయి. కనుక అందరం కూడా ప్రత్యేకించి దీనికి ఎక్కువ శ్రమ అక్కర్లేదు, ఎక్కువ సమయం కూడా లేదు. అన్నీ ఒకే నిమిషంలో జరిగిపోయే కార్యక్రమం ఇది. 12 మాత్రల కాలం అంటే సుమారు 1 నిమిషంలో జరిగిపోతుంది. పీల్చడం, వదలటం, మధ్యలో రమ్ అనే అగ్నిబీజాన్ని ధ్యానించటం. ఈ కార్యక్రమాన్ని మనం ప్రతిరోజు ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం, ఒకవేళ మధ్యాహ్నం వీలు కాని వాళ్ళు, వీలు కాకపోవడం అంటూ ఏముండదు, మీకు 1 నిమిషం మధ్యాహ్నం భోజన సమయంలో, భోజన విరామ సమయంలో కూడా మనకు దొరుకుతుంది. కనుక ఇది ఎప్పుడైనా తినక ముందైనా చేయొచ్చు, తిన్న తర్వాత చేయొచ్చు, ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం 3 వేళల్లో కూడా మనం శ్రద్ధగా ఇది ఆచరించినట్టయితే మనకి 4 లాభాలు సులభంగా లభిస్తాయి. ఇది చాలా అత్యంత రహస్యమైన విషయము, అత్యంత గొప్పనైన విషయం. ఇది చాలా మనకు అవసరం. ప్రస్తుత కాలంలో ఈ 4 బాధపడుతున్నాం. శరీరం తేలికగా లేకపోవడము, అజీర్ణ వ్యాధితో బాధపడము, తేజస్సు లేకపోవడం. సరే, నాదం వినిపించడం అనేది అది ఒక యోగం అనుకోండి. అది లేకపోయినా మీరు ఈ 3 మన శారీరక బాధలను అనుభవిస్తున్నాం. ఈ బాధలు తొలగిపోవడానికి మనకి ఇది నాడీ శుద్ధి బాగా ఉపయోగపడుతుంది. మనకు అంతకంటే ముందు నాడీ జ్ఞానం కూడా ఉంది. ఇది ప్రాణాయామంకు దగ్గరగా ఉంటుంది, కానీ ప్రాణాయామం అనబడదు. అంటే ప్రాణాయామం లాగానే ఉంటుంది. సులభమైన, తేలికైన ఈ ప్రాణాయామ విధానాన్ని, కేవలం పూరకం, రేచకమే ఉంటాయి, కుంభకం ఉండదు. ఆ కుంభకంలో కూడా మనం మన స్మరణ ఆ అగ్నిబీజాన్ని ధ్యానించడం వరకే ఉంటుంది. ఎక్కువసేపు కుంభకం ఉండదు, పూరకం రేచకానికే ప్రాధాన్యం ఉంటుంది. ఇది అందరూ సులభంగా, సహజంగా చేసుకోవచ్చు. దీనికి పెద్ద నియమాలు, నిష్టలు, ఎక్కువ సమయం కూర్చోవాల్సిన అవసరం, పద్మాసనంలోనే కూర్చోవాలని కానీ వేరే ప్రత్యేక ఆసనంలో ఉండాలని కూడా లేదు. మనం కుర్చీలో, సోఫాలో కూర్చొని కూడా చేసుకోవచ్చు. కాకపోతే తల చేసుకున్న సమయంలో మాత్రం ఈ నాభి నుండి తల వరకు చక్కగా నిటారుగా ఉంటే చాలు. ఈ విధంగా మనం నాడీ శుద్ధి చేసుకొని ముందు ఇంకా చెప్పబోయే విషయాలను మనం క్రమక్రమంగా తెలుసుకుంటూ వెళ్దాం. ఆశ్రిత జనాః ఆనందినో భవంతి.